నాదే అనే ఫీలింగ్ ఉంది కాబట్టే మనకు కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఎవరో ఒకరు వచ్చి మనల్ని స్టూపిడ్ అంటే మనలో కొంతమంది దాన్ని సీరియస్ గా తీసుకుని ఫైట్ చేస్తారు. మరికొంతమంది వాడేదో అనుకున్నాడు, నిజానికి నేను స్టూపిడ్ ని కాదు అనుకుంటారు. ఇక్కడ సైలెంట్ గా వెళ్లిపోయిన వ్యక్తికి ఎటువంటి సమస్య ఉండదు, కానీ నన్ను స్టూపిడ్ అంటావా అని వాడితో గొడవ చేసే వాడికి మాత్రం చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే వాడు ఇగో దెబ్బతింటుంది. మీ ఫోన్ పగిలిపోయింది అనుకుందాం, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా బాధ కలుగుతుంది. నిజానికి ఫోన్ పగిలింది, మీరు కాదు, కానీ ఆ ఫోన్ నాది అనుకున్నారు. అంటే ఒక స్ట్రాంగ్ అటాచ్మెంట్ దాంతో మీకు ఉంది. పగిలిపోయిన ఫోన్ కూడా బాధపడదు, కానీ మనం మాత్రం చాలా బాధపడతాం. ఎందుకంటే ఫోన్ కూడా నేను నాది అనే భావనలో భాగమైపోయింది. మనకి బాగా ఆనందం వస్తే ఒక చెట్టుని కౌగిలించుకున్నాం అనుకోండి, ఆ చెట్టు మనల్ని ఏమైనా అంటుందా? ఏమనదు. కానీ ఒక వ్యక్తిని కౌగిలించుకోవడానికి ఆలోచిస్తాం, ఎందుకంటే ప్రకృతి సహజంగా మనం లేము, నేచురల్ గా లేము కాబట్టి ఇన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఏదో ఒక సమయం వచ్చాక అందరూ చచ్చిపోతారు, నా ఉద్యోగం, నా డబ్బు, ఇలా అన్నింటినీ విడిచిపెట్టి పోవాల్సిందే. జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే నిజంగా ఆనందం ఉండే సంఘటనలు 10 లేదా 20 ఉంటాయి. ఇదంతా మైండ్ గేమ్. బతకడానికి కర్మను చేయాలి, కానీ ఆ కర్మ మనల్ని బంధితుణ్ణి చేయకూడదు అనేది నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి.